అందరికీ నమస్కారం. ఈరోజు కథ మరదలు, రచయిత షేక్. నా పేరు సాయి, తన పేరు పద్దు. మా ఇద్దరి మధ్య ముద్దుగా సాగే ఒక కథ. మా ఇద్దరి ఇల్లులు పక్కపక్క వీధులు, పైగా తనకు దూరపు వరుసగా బావ అవుతాను. వయసులో నాకన్నా ఒక ఏడాది చిన్నది. చిన్నప్పటి నుండి ఒకరినొకరిని చూస్తూ పెరిగాం కాబట్టి తన మీద అంత మనసు ఉండేది కాదు. అయితే అది నా 10వ తరగతి. ఒకరోజు ఇంట్లో వాళ్ళు మా స్నేహితులంతా గుడికి వెళ్ళాం. అయితే గుడి బయట మా స్నేహితులంతా ఆ అమ్మాయి చాలా బాగుంది అంటుంటే చూశాను. అప్పటి వరకు చూపుల ముందే తిరిగే తన చిత్రం మనసులో ముద్ర వేసుకుంది. తను నా మరదలు, పద్దునే. ఎన్ని రోజులు లేని ఆకర్షణ ఆ రోజు నుండే ఎందుకనేది ఆ దేవుడికే తెలియాలి. ఆ తర్వాత మేము వేరువేరు కాలేజీలకు వెళ్ళడం, దారులు వేరయ్యాయి. ఈ రోజుల్లో మా మధ్య దూరం విచిత్రంగా తగ్గిపోయింది. మాటలు, ఇష్టాలు కలిసేవి. మా ఇద్దరి కథ ఇలా ఉంటే, మా ఇంటి పక్కనే ఉండేది హిమ. నేనెప్పుడు పద్దుతో కనిపించినా తన మొహం మాడిపోయేది. అదొక్కటి చాలు ఆ అమ్మాయికి నాతో మాట్లాడటం అంటే ఇష్టమని చెప్పడానికి. తను వరుసకు మరదలైనప్పటికీ పద్దు తర్వాతే. అయితే హిమ తమ్ముడు లోకేష్ ఉండేవాడు. అతనికి ఎందుకో నాతో ఎప్పుడు పోటీ. నేను బండి కొంటే కొనాలి అంటాడు. నేను ఏ కొత్త వస్తువు కొన్నా వాడి కన్ను దానిపై పడేది. అలా పద్దు మీద కూడా కన్ను పడింది. అయితే హిమ లోకేష్లు మా మధ్య ఏదోలో గొడవ పెట్టాలి అని ఉన్నారు. సందు దొరికిన ప్రతిసారి లేనిపోనివి చెప్పేవారు. తినగ తినగ వేము తీయనుండు అన్నట్టు విని విని వారి మాటలు నమ్మడం మొదలుపెట్టింది. ఆలస్యం చేస్తే ప్రమాదమని నేరుగా వెళ్ళి మనసులో మాట చెప్పేశాను. పద్దు, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఇష్టమైతే చెప్పు, మీ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను అని అడిగాను. అవునా, ప్రపంచంలో ఎవరినైనా చేసుకుంటాను కానీ నిన్ను చేసుకోను అని కుండ వద్దలు కొట్టింది. తను నన్నంతలా ద్వేషించే పని నేనేం చేశానో నాకు తెలీదు. మనసు విరిగిపోయింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇలాంటి ఓ సమయంలో నా స్నేహితుడు కలిశాడు. అరే ఏంట్రా మామా, నిన్ను చూసి ఊరంతా భయపడితే నువ్వు ఆ పిల్ల దగ్గర భయపడతావు, తన వెంట పడతావు అన్నాడు. నిజమే, మన మీద ఉండే భయం మన పరిస్థితిని బట్టి మనుషుల్లో మారుతుంది. అదే ప్రేమ 10 కాలాలు అలానే ఉంటుంది. తన మీద నాది భయం కాదు, ప్రేమ. ఇలాంటి రోజుల్లో ఒక ఫంక్షన్ ఇంట్లో జరుగుతుంది. మా ఇళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పద్దు కూడా వచ్చింది. లోకేష్, హిమ కూడా, అంతమందిలో కూడా చూపు తన వైపే వెళ్తుంది. తన గుర్తుగా ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. ఫోన్లో తీసుకొని పెట్టుకున్నాను. ఇది చూసిన లోకేష్, ఇదే సరైన సమయం అనుకొని నీ ఫోటోస్ ఉన్నాయా తన ఫోన్లో అని చెప్పాడు. పద్దు వచ్చి ఫోన్ తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. నాకు కోపం తారస్థాయికి చేరుకుంది. ఆ లోకేష్ గారిని దగ్గరికి లాగి నాకు పద్దు అంటే ఇష్టమని అత్తకు కూడా తెలుసు. నాకు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. ఇందులో తప్పేంటి, గూబ పగిలిపోద్ది ఎక్కువ చేసావంటే అని ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పాను. ఆ తర్వాత మాటలు లేవు మా మధ్య. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత తన నుండి ఒక మెసేజ్, హ్యాపీ బర్త్డే అంటూ వచ్చింది. అంటే తన ఆలోచనల్లో నేను ఇంకా ఉన్నానని అర్థమైంది. మళ్ళీ మాటలు కలిపాను. నేను వాళ్ళ మాటలు విని దూరం పెట్టాను, క్షమించు అని చెప్పింది. ఇది సరే, మన మధ్య ఇంకా ప్రేమ లాంటి గొడవలు వద్దు, ఇలాగే మంచిగా మాట్లాడుకుందామని చెప్పింది. నేను సరే అన్నాను. మేమిద్దరం బాగున్నప్పుడు చాలాసార్లు బండి ఎక్కమని అడిగాను. ఎప్పుడు ఎక్కలేదు, ఏంటంటే ఊర్లో అందరూ చూస్తారు అనేది. అలాంటిది ఒకరోజు ఫోన్ చేసి, తమ్ముడు ఊర్లో లేడు, బండి తీసుకొని వస్తావా అని అడిగింది. అదేంటో, తన మీద నాకున్న ఫీల్ ఏంటో ఇప్పటికీ తెలీదు. నేనెంత పొగరుగా ఉన్నా కానీ హే ఇటురా అదంటే మాత్రం కుక్క పిల్లలాగా వెళ్ళిపోతాను. తనతో మాట్లాడాలి, తన మాటలు వినాలి, తనతో కొంత సమయం ఉండాలి అనిపిస్తుంది. ఎప్పటికీ బండి తీసుకొని వెళ్ళాను. బండి మామూలుగానే ఎక్కింది. నాకే సినిమాల్లో స్లో మోషన్లో చూపించినట్లు అనిపించింది. నీకే ఫోన్ చేసేదాన్ని. ఏంటి ఫోన్ చేసావు? ఓ, తమ్ముడు లేకుంటే నాకెందుకు ఫోన్ చేస్తారులే అన్నాను. ఒకవేళ ఉన్నా చూడాలనిపించింది అని చెప్పింది. మేము బండి మీద వెళ్తుంటే సాయిగాడు పద్దుని పడేశాడు రోయ్ అని అంతా అనుకుంటున్నారు. మరి ఊర్లో పద్దు అంటే అంత ఇష్టం కుర్రోళ్ళకి. ఇద్దరి మధ్య వయసులో 1 సంవత్సరమే తేడా ఉన్నా, ఇద్దరిళ్ళ మధ్య 1 వీధి దూరమే అయినా మా మనసులు కలవడానికి ఈ 1 జన్మ సరిపోదని ఆ ఊళ్ళో అనుకునే వారికి తెలియదు.
తన మనసులో ఏ భయాలున్నాయో లేక బాధలున్నాయో లేదా మా మధ్య విధి ఏం చేయాలని అనుకుందో తను మాత్రం ఇష్టం ఇప్పటికీ చూపించడం లేదు. ఎందుకో ఈ రాత్రి తను బాగా గుర్తొస్తుంది. బాధ పంచుకోవడానికి పక్కకు చూస్తే ఈ రచయిత ఉన్నాడు. అతని ద్వారా నీకు అందిస్తున్న ఈ చిన్న కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.